వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు విషయం ఏంటంటే, మా ఊరి దగ్గరలో బ్రిక్స్ అంటే ఇటుకలు అవి తయారు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎలా, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, అలాంటి వాళ్ళకి ఎలా ఈ యొక్క పని ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ ఓకే. చూడొచ్చు ఇది ఇసుక మన్ను, తర్వాత మనకు చెరువులో దొరికే మట్టి రెండు కలిపి దీన్ని ఇలా మెత్తగా తొక్కిస్తారు. అయితే చూడొచ్చు ఇక్కడ ట్రాక్టర్తోని దాన్ని మెత్తగా తొక్కించారు. ఎందుకంటే ఇది మనుషులు తొక్కాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, దీన్ని ఏమంటారు, రిక్షనా చిన్న? ఇది రిక్షనేగా, ఏమంటారు దాన్ని, రిక్షా? అయితే దీంట్లో వేసుకోవద్దా, అమ్మతా వేసుకోవద్దా, దాన్ని వేసుకోండి. ఓకే, ఇలా చాలా కష్టంతో దీన్ని రిక్షాలో తీసుకొని, అంటే ఇటుక తయారు చేసే తీసుకోవాలి ఇది. ఇలా వేసుకొని అంటే ఇటుక ఇటుకలు చేసే దగ్గరికి దాన్ని తీసుకెళ్తారు. అక్కడికి మనం వెళ్దాం. చెరువు మట్టిగా ఇది, ఇది నల్ల మట్టి, అదే చెరువులో ఉంటుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది చేసేదాన్ని ఏమంటారు, అది సాంచా. దాంట్లో ఎన్ని వస్తాయి, రెండా? రెండు ఇటుకలు. ఎప్పుడు స్టార్ట్ చేసింది మరి? రాత్రి పొద్దుగాల 4 గంటలకు లేచి తెల్లవారుజామున. ఒక రోజులో ఎన్ని ఇటుకలు చేస్తారు ఇద్దరు కలిసి? 2500. సరే, 2500. మీరేమి చేశారు? మంచి ఒక డిజైన్గా దీనిలో పేర్చారు. అంటే ఈ వరి పొట్టు కూడా అందుకేనా, వరి పొట్టు బూడిద రెండు కలిపి అతుకదు, భూమికి అతుకదు అన్నట్టు. చూడొచ్చు ఎంత నీట్గా ఇటుకలు అనేవి వస్తున్నాయో. అయితే ఇవి మీరు చేస్తారు కదా, మీకు కూలీ పడుతుందా? ఎంత పడుతుంది ఒకవేళ రోజుకి? 500 పడుతుంది. దీని మీద మొత్తం వర్షం పడేటది కానీ ఖరాబ్ అయినట్టేనా, ఎట్లా ఇది మరి? ఏం కాదన్నట్టు, ఇట్లా ఎక్కువ పడితే ఖరాబ్ అవుతుంది. మరి ఎప్పుడు లేచినావు?
ఉన్నావు మరి ఒక్కడి పైసలు చాలా వస్తాయి నీకు ఎంత వేస్తే అని పిల్లలు వస్తాయి ఏమైనా తిన్నావా మరి పొద్దున్నే స్టార్ట్ అన్నట్టు అది ట్రాక్టర్ దొక్కింది కదా నువ్వు దొక్కుతావు అంటే గట్టిగా అవుతుంది అన్నట్టు నీళ్ళ పోసుకో అవసరం లేదు ఇక మనం చూడొచ్చు చాలా హార్డ్ వర్క్ అయిన పని ఇది పచ్చి బురద లేపడం అంటే చాలా కష్టం అంటే ఆ రిక్షతో తీసుకొచ్చి ఇట్లా మొత్తం వరుసగా పోసుకుంటూ పోతారు అన్నట్టు ఏడదానికి పోసారు అట్లా అంటే మన పనిని బట్టి వేసుకుంటున్నట్టు మీరు ఓకే బెంగ్ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాం వస్తుందేమో ఈ సాంచా తీసుకొచ్చినాం ఓకే దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి మనం బుడి తేయాలి కదా బుడి తీసుకోవాలా బుడి తేయలేదు అంటే ఇట్లా బూడి తీసుకోవాలి కదా కింద సాఫ్ ఉండాలనా ఓకే ఇట్లా పెట్టి కొంచెం ఓకే వేరే దీని నుండి వేయాలి కదా మొత్తం ఇట్లా ఎక్కువైతే ఇట్లా ఇట్లా రొచ్చు ఉంది ఏం కదా ఇట్లా ఇంతేనాయి అంటే సాఫ్ట్ రావడానికి చూసా పైన కొంచెం వాటర్ అద్దుకొని దూడిస్తే నీట్గా వస్తాను అన్నట్టు ఓకే దీని ఎట్లా లేపాలి మరి ఇక్కడి నుంచా ఓకే చూడొచ్చు మనం ఈ అబ్బాయి సాయంతో మంచి రెండు ఇటుకలు అయితే తయారు చేసినాం ఇంకా చూడొచ్చు ఇట్లా గుడారాలు వేసుకొని ఈ మరి ఒకవేళ వాన వస్తే కురుస్తాయి ఇవి ఇట్లా వేసుకొని వాళ్ళు ఒక 2 నుంచి 3 నెలల వరకు ఉంటారు కదా 3 నెలల వరకు ఉండి ఇక్కడ ఇటుక చేసేది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు చూడొచ్చు వాళ్ళు టెంపరీ వేసుకున్న పొయ్యిలు చాలా బాగున్నాయి ఇట్లా వాళ్ళు అంట వేసుకొని ఇటుకలు చేయడం అనేది చేస్తూ ఉంటారు అలా ఎండిన ఇటుకలు కాలాలంటే ఈ కోల్ అదే మనం బొగ్గు అంటాం కదా అది ఉపయోగిస్తారు అయితే ఎండిన ఇటుకలు అన్నీ తీసుకొచ్చి ఇట్లా బట్టిలాగా పేరుస్తారు అన్నట్టు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇదంతా బొగ్గు ఒకప్పుడు దీన్ని రైలు బొగ్గు అని పిలుచుకునేవాళ్ళు ఎందుకంటే ఇది అప్పట్లో రైళ్ళు నడవడం కోసం బాయిలర్స్ హీట్ కావడం కోసం దీన్ని ఉపయోగించేవారు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం అక్కడ చూడొచ్చు మనం ఇది అంటే ఎండిన ఇటుకలను ఇలా పేర్చుతారు అయితే కింద కట్టెలను ముట్టిస్తే అవి అంటుకుంటూ అదైతే మనం చెప్పుకున్న కోలు ఇలా ఒక 4-5 స్టెప్స్కు మధ్యలో వాళ్ళు మొత్తం 1 ఇంచ్ మందం 2 ఇంచ్ ఇలా సైజులో కోలు అనేది ఫిల్అప్ చేస్తారు అవి అంటుకొని మనకు కొన్ని రోజులు ఒక మినిమం 15 రోజులలో ఈ యొక్క ఇటుకలు అనేవి మనకు కాలుతాయి అయితే కాళ్ళ ఇటుకలు ఎలా ఉంటాయో అది కూడా చూద్దాం అక్కడ చూసిన ఏవైతే కట్టెలు ఉన్నాయో ఇట్లా మొత్తం క్లియర్గా కాలి ఇటుకలు అనేవి మనకు ఇలా మంచి కలర్లో వస్తాయి అయితే ఈ ఇటుకలనే మనం ఇళ్ళను నిర్మించుకోవడం కోసం మన అవసరాలకి ఈ యొక్క ఇటుకలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఇట్లా ఏం చేస్తారంటే ఇట్లా మళ్ళీ ఈ విధంగా అన్నీ ఒక సీరియల్ ప్రకారం
తీసుకెళ్ళి మరి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎక్కడానికి ఇక్కడ నుంచి ప్లేస్ లేదు. ఇట్లా తీస్తున్నాం, ఇలా చూస్తున్నాం. ఇలా వాళ్ళు కోల్ ఫిల్అప్ చేసింది కూడా మనకి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.